మహాకూటమికే మద్దతు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం డిసెంబర్ 7న జరిగే ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థులకే తాము మద్దతు తెలుపుతున్నామని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆశలను బొమ్మ చేసిందని, విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడని, రైతులను నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దించడానికి మహాకూటమికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ తరఫున మహాకూటమికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ మాయ మాటలతో హామీలతో పబ్బం కొట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ఒకటే కోరుతా ఉన్నా, రేపు నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహాకూటమి అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి మన బతుకులను మార్చుకునే దిశగా కాంగ్రెస్ పార్టీని, మహాకూటమి పార్టీని అధికారంలో చూడాల్సిందిగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కోరుతా ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కనీసము మాట్లాడే స్వేచ్ఛను కూడా కల్పించలేకపోయింది కాబట్టి కొమ్మటేడి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లా ప్రజల పక్షాన అసెంబ్లీలో గలమెత్తుతుండని చెప్పేసి కేసీఆర్ కుట్రబండి అతని ఎమ్మెల్యే పదవిని సైతం రద్దు చేసి అనేక ఇబ్బందులకు, అనేక కేసులతో భయభ్రాంతులకు గురి చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దించే విధంగా ఈ యొక్క నల్గొండ జిల్లా ప్రజలందరూ ముక్కుబడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, టీడీపీ అభ్యర్థులను, టీజేఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క విద్యార్థికైనా, నిరుద్యోగులకైనా జీవితాలతో చెలగాటమాడుతుంది. అందువల్ల టీఆర్ఎస్ పార్టీని గద్దించడమే ప్రజాకూటమి లక్ష్యం. ఈ కార్యక్రమంలో తులసి నాగార్జున గౌడ్, ఎరుకొండ హరి, దామెర శివ, ఆవుల మధు, కుడతల రోహిత్, బొమ్మపాల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.